హాయ్ అండి, శరణ్య జగదీష్ లాస్కి వెల్కమ్. దేవీ నవరాత్రిలో 6వ రోజు అవతారం మూలా నక్షత్రాన సరస్వతీదేవి అండి. దద్దోజనం పాలతో పరమాన్నం నివేదించవచ్చండి ఈరోజు. అలాగే మీరు అందరూ దేవీ నవరాత్రులు చేసుకుంటున్నారు కదండి, అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలండి అని నేను కోరుకుంటున్నా. అలాగే మా వారు నైట్ డ్యూటీ చేసి మార్నింగ్ ఒకసారి ఒక బాక్స్ అయితే తీసుకొచ్చారండి. సో కంపెనీ వాళ్ళు అనమాట బ్రతుకమ్మ పండుగలు అలానే దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక బాక్స్ అయితే ఇచ్చారంట. సో అది ఏంటి అనేది నాకు కూడా తెలియదు, జస్ట్ మీ అందరితో షేర్ చేసుకుందామని నేనైతే వీడియో తీస్తున్నా. బట్ అలానే మీ అందరు కూడా దేవీ నవరాత్రులు బాగా చేసుకుంటున్నారు కదండి. ఈరోజు లంచ్ మార్నింగ్ టిఫిన్స్ అవి కూడా ఫాస్ట్గా అవ్వలేదండి, పూజ కూడా లేట్ అయిపోయింది. అలానే ఈ బాక్స్ కవర్ అయితే ఓపెన్ చేశానండి, ఓపెన్ చేసినాక పైన క్యాప్ కింద కవర్ కూడా రిమూవ్ చేశాను. ఏమనుకోవద్దు, కొంచెం షేక్ అవుతుంది స్టాండ్లో పెట్టేటప్పుడు మొబైల్, సో దానివల్ల క్లారిటీగా లేదు. సో ఇదైతే ఓపెన్ చేస్తున్నానండి. సో ఓపెన్ చేసిన తర్వాత చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. అలాగే ఒక బటర్ పేపర్ లాంటిది డిజైనర్ షీట్ పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఫైనల్లీ ఇలా ఉంది. ఇవి 12 టైప్స్ ఆఫ్ స్వీట్స్ అండి, సున్నుండలు, రాగి సున్నుండలు, అలాగే ఘీ మైసూరు, ఇది కూడా మైసూర్ పాక్ లాంటిదే. తర్వాత ఏమో చెక్కీలు, చెక్కీ మీద రోజ్ పెటల్స్ అయితే ఉన్నాయండి డ్రై చేసినవి, చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ కూడా. తర్వాత డ్రై ఫ్రూట్స్ లడ్డు, అలాగే కాజుతో స్వీట్, కాజు బర్ఫీ, డ్రై ఫ్రూట్స్తో కాజు బర్ఫీ లాగా పీసెస్ అనమాట గ్రీన్ కలర్వి. అలాగే ఇది కూడా హల్వా, ఇది కాజు బర్ఫీ, అంటే కాజు బర్ఫీ కాదు, కాజు డ్రై ఫ్రూట్స్తో చేసినటువంటి కాజు బర్ఫీ టేస్టే ఉందండి. అలాగే ఇది కూడా డ్రై ఫ్రూట్స్తో చేసిన స్వీటే. ఇదైతే భలే ప్యాక్ చేశారండి, లోపల ఏముందా ఏముందా అని నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం టేస్ట్ చేసి ఓపెన్ చేసేటప్పటికైతే మైసూర్ పాక్ ఉంది లోపల, కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉందండి. ప్యూర్ ఘీతో ప్రొడక్ట్ చేసినట్టున్నారు ప్రిపేర్ చేసినట్టున్నారు ప్రొడక్ట్, అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి. 12 టైప్స్ స్వీట్స్ అయితే వచ్చారు. థ్యాంక్ యూ అండి సువెన్ ఫార్మా. సో మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి అడ్వాన్స్, అలాగే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. సువెన్ ఫార్మాకు కూడా మా ఫ్యామిలీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. దసరా అండ్ బతుకమ్మ పండుగలు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా మార్నింగ్ వచ్చేసరికి టిఫిన్ అయిపోయిందండి. ఒక లంచ్ వచ్చేసరికి నేనైతే ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ నాన్ వెజ్ కానీ తినాం కదండి, దేవీ నవరాత్రులు చేస్తున్నాం కాబట్టి ఫ్యామిలీలో ఎవరము తినము. సో అందుకని చెప్పి నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను. అందులో నా దగ్గర ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో టమాటా, క్యారెట్, క్యాప్సికమ్, అవి విన్ను మిల్ మేకర్స్ యూజ్ చేస్తున్నానండి. బాస్మతి రైస్తో చేస్తున్నా, ఏవి యూజ్ చేయలేదండి, ఆనియన్స్ యూజ్ చేయలేదు, అలాగే అల్లం వెల్లుల్లి కూడా నేను యూజ్ చేయట్లేదు. బట్ చాలా నీట్గా ఉంటుంది, మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాం కదా, అన్నీ వేసేటప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, ఇలా కూడా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను, మేమిద్దరమే కదా సరిపోతుంది అనమాట, అది నాకు టూ గ్లాసెస్ రైస్ అయితే సరిపోతుంది అక్కడ, కాకపోతే మేమిద్దరమే కదండి, గ్లాస్ రైస్ మాత్రమే నేను ప్రొవైడ్ చేస్తున్నా. అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి, వెజిటబుల్స్ కొంచెం ఎక్కువ కట్ చేశాను అందుకని చెప్పి. అది హీట్ ఎక్కిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ ఒక సైడ్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే గరం మసాలా సామాన్లు ఉంటాయి కదా, దాల్చిన చెక్క, బిర్యానీ ఫ్లేవర్, బిర్యానీ ఆకు, ఇవ్వండి బాక్సెస్లో నేను స్టోర్ చేసుకున్నాను. అవన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. దాల్చిన చెక్క 2, ఇది బిర్యానీ ఫ్లేవర్, లవంగీలు, ఇది కసూరి మేతి అండి, మెంతికూరనే డ్రై చేస్తారు. ఇదైతే బిర్యానీ ఫ్లేవర్ అంట, ఇది టేస్ట్ మాత్రం చాలా ఇది వేస్తే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి, బాగా వస్తుంది బిర్యానీ అయితే.
అలాగే నల్ల జీలకర్ర, అదే సాజీర అన్నమాట, బిర్యానీలో వేసే జీలకర్ర అన్నమాట. చాలా బాగుంటుంది అది కూడా, బగారా రైస్లో ఎక్కువ యూజ్ చేస్తారు. అలాగే బిర్యానీ, ఫైనల్గా బిర్యానీ ఆకు, కాజు. ఏవైనా ఇంట్లో పూజలు చేసుకునేటప్పుడు మాత్రం పాజిటివ్ వైబ్స్ అయితే ఫుల్గా ఉంటాయండి. సో ఇంకెవరైనా ఈ ఇయర్ దేవి నవరాత్రులు ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ మాత్రం చేసుకోండి. మనం అనుకునే కోరికలు అయితే త్వరగా నెరవేరుస్తుంది అమ్మవారు. నేను చెప్పా కదండి, వెజిటేబుల్స్ ఇప్పుడు యాడ్ చేశాను అనమాట. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అయితే యాడ్ చేశాను. ఏవేవి, పచ్చిమిరపకాయలు అందులోనే యాడ్ చేశాను. అలాగే క్యాప్సికమ్, టమాటా, క్యారెట్ నా దగ్గర ఏవైతే అవైలబిలిటీ ఉందో అవి మాత్రం వేసుకొని కొంచెం కలుపుకున్నాక ఫ్రై పెట్టి మూత పెట్టుకున్నా, కొంచెం ఆవిరి పెట్టి కొంచెం బాయిల్ అవుతాయని చెప్పి సిమ్లో కూడా టర్న్ చేసిన. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి బిర్యానీ కూడా ఫైనల్కి. అదే ఇది బిర్యానీ మసాలా అండి. నా దగ్గర యాక్చువల్లీ నేను 20 రూపీస్ 30 రూపీస్ బాక్సెస్ అయితే తెచ్చుకుంటాను, చిన్న చిన్నవి. అవి సరిపోతే మళ్ళీ తెచ్చుకుంటాను అనమాట. అలా మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకున్నా. అన్నీ మళ్ళీ కొంచెం ఒకసారి కలుపుకున్నానండి. ఇలా క్యాప్ని అయితే పెట్టాను ఎందుకంటే ఆ వాటర్ ఆవిరితో కొంచెం బాయిల్ అయితే బాగుంటుంది టేస్ట్. నేను ఇలా స్టీల్ కంటైనర్ డబ్బాలు 1-2 ఉన్నాయండి నా దగ్గర. దాంట్లో మాత్రం రైస్ యూజ్ చేస్తాను, ఒక దీంట్లో స్నాక్స్ యూజ్ చేస్తానండి. బాస్మతి రైస్ మా ఇద్దరికి సరిపోయేటువంటి గ్లాస్ అనమాట. ఇది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అలా సరిపోతుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినవలసిన పని అయితే ఉండదండి. నేను బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ కొంతమంది ఏంటంటే బాస్మతి రైస్ని కూడా ఏ రైస్నైనా సరే కొంతసేపు సోక్ చేసుకున్న తర్వాత యూజ్ చేస్తారు, బట్ నేను ఇలా ఫ్రై చేసుకుందామని చెప్పి అలా వేసుకున్నానండి. ఒక గ్లాస్ కాకుండా 2 స్పూన్లు ఎక్స్ట్రా కూడా వేసాను. అంతా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టానండి. ఈ లోపల మనం అందులో మసాలాలు యాడ్ చేయాలి కదండి, అవే గరం మసాలా అని చెప్పి నేను యాడ్ చేసుకున్నాను. అన్నీ కూడా కొంచెం కొంచెం అయితే వేసుకున్నానండి. యాక్చువల్ అయితే వేరే స్టోరేజ్ బాక్స్ ఉంటుంది, నేను అందులో ఈరోజు ఈ పూజల వల్ల టైం కూడా నాకు లేదు. దానివల్ల నేను మళ్ళీ పెద్ద బాక్సుల్లో తెచ్చుకున్నటువంటి దీంట్లోనే నేను డైరెక్ట్గా వేసేసాను. యాక్చువల్ గరం మసాలాలో అయితే ఈసారి నేను మీతో అందరితో షేర్ చేసుకుంటానండి. డీమార్ట్కి ఎవరెవరైతే వెళ్తారో వాళ్ళకి తెలుస్తుంది. 1+1 ఆఫర్లోన వస్తాయన్నమాట, కేజీ ప్యాకెట్లో 1/2 కిలో ప్యాకెట్స్ అనమాట గరం మసాలా, చికెన్ మసాలా. సో చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఉంటాయండి, చాలా రోజులు వస్తాయి, టేస్ట్ కూడా బాగుంది. అలాగే దానికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను. మళ్ళీ ఒక్కసారి మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నానండి. కలుపుకున్నాక ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. కొంచెం బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి. ఫైనల్గా కొంచెం పుదీనా కూడా యాడ్ చేశాను. దేవి నవరాత్రిలో ఎవరైతే లలితాదేవి సహస్రనామం చేయలేని వాళ్ళు ఉంటారు కదండి, అలా చేయలేని వాళ్ళు ఏ రోజు దేవి అవతారం ఆ రోజు ఆ దేవి అష్టోత్తరంను షోడోపచార పూజను మాత్రం చేసుకోవచ్చండి. ఈవినింగ్ హారతి ఇస్తూ దేవి ఖడ్గమాల కానీ వనదీప వర్ణన కానీ చదువుకోవచ్చు. ఇంకా లైక్ మన ఇష్టం, మనం ఎలా అనుకుంటే అలా చేసుకోవచ్చు. బట్ నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తోని 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. ఎందుకంటే గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ యాక్చువల్లీ, కాకపోతే రైస్ని నేను సోక్ చేస్తే 1.5 గ్లాసే వేయాలండి. అదే సోక్ చేయకుండా డైరెక్ట్గా ఫ్రై చేసుకుని యాడ్ చేస్తే మాత్రం 2 గ్లాసెస్ ఆఫ్ 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. అలా అదే విధంగా వెజిటబుల్స్ ఉన్నాయని చెప్పి 2 స్పూన్ల రైస్ ఎక్స్ట్రా వేసినట్టు 3 గ్లాసెస్ రైస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక విజిల్ రాగానే అయిపోతుందండి. అయిపోయిన తర్వాత ఇలా క్యాప్ కాసేపు అయ్యాక క్యాప్ తీసుకున్నానండి. ఫైనల్గా ఇలా వచ్చింది. కొంచెం నెయ్యి వేస్తూ కింద పైన కలుపుకున్నా అనమాట. సరే ఇంకా తనకి ఆకలేస్తుంది, టైం అయిపోతుంది అంటున్నారు అని చెప్పి సర్వ్ చేసుకున్నా.
ఫైనల్గా వెజ్ బిర్యానీ అయితే అది కూడా ఆనియన్స్ వెల్లుల్లి ఏమీ లేకుండా ఇలా వచ్చిందండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపరు. సో మీరు ఎవరైనా తినవాలి అనుకుంటే మాత్రం ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా ఫాస్ట్గా అవుతుంది కూడా, చాలా అంటే చాలా చాలా బాగుందండి. ఫైనల్గా ఇలా ఉందండి. థ్యాంక్ యూ. టుడే లాగ్ ఈజ్ క్లోజ్.